తో బాధపడుతున్నారా సెరల వాపు వ్యాధి కావచ్చు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ అందరం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం నిండు నూరేళ్ళు సరదాగా అలాగే సాఫీగా జీవితం కొనసాగిపోవాలి అనుకుంటాం అయితే ఆరోగ్యంగా మనం నిండు నూరేళ్ళు జీవించాలి అంటే అది అంత ఈజీ ఏం కాదు మనకు ఉండేటటువంటి ఆహార అలవాట్లు మన పద్ధతులు దానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజుల్లో ఉండేటటువంటి కల్చర్కి అవన్నీ తోడైతే ఇక మనిషి ఆయువు రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది కానీ ప్రస్తుతం నేను చూపించబోయే సిస్టర్స్ మాత్రం నైంటీ ఫైవ్లో కూడా చాలా హ్యాపీగా మేము జీవితాన్ని కొనసాగిస్తున్నాం అంటున్నారు నిజంగా ఈ బామలు ఎంత హెల్దీగా ఉండడానికి గల కారణం ఏంటి వాళ్ళ దినచర్య ఏంటి వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా బామల మాటల్లోనే వినేద్దాం బామ్మ నమస్తే ఇప్పుడు మీకు తొంభై ఐదు దాటేశాయి కదా ఇంత హెల్దీగా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి కారణమా తినడము అందుకే మా డాక్టర్ గారు ఎక్కడ వినిపారు ఇవన్నీ ఇంటిదే తినేస్తారంటే ఆరోగ్యమైన తినడము జీవితం మీద మిషన్ మీద పని చేయడం ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం కొన్నాను మీరు చిన్నప్పటి నుంచి ఏమేమి తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమేమి తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఏం తినే మామూలుగా మా అన్నమే తినేవాడు మరి ఇంకేం తినాడు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అన్నం రాత్రి ఏదో చపాతీ ఏదైనా ఇప్పుడు పళ్ళు లేవు కాబట్టి ఏం తాగు తాగడమే పళ్ళు ముడిపో ముడిపోయినాయి నొప్పు నొప్పి తీసుకుపోయాము కట్టించే ఉన్న తగిలించాను ఉన్నాయి చెట్టు ఉంది ఉన్నాయి ఇప్పుడు రోజుకి ఎన్ని పూటలు తింటారు రెండు పూటలే ఒక పూటే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి ఏదో టిఫినే అంటే మీరు ఇంత హెల్దీగా ఉండడానికి కారణం అమృతాహారం అంటారు అమృతాహారం ఎన్ని పూటలు తింటారు అమృతాహారం ఉదయం తింటాము మళ్ళీ రాత్రికి కొరకు తింటాను ఒక్కో రోజు ఒక్కో రోజు తిన్నాం రోజుకు వాకింగ్ ఎన్నిసార్లు చేస్తారు ఉదయం సాయంకాలం దాని మీద చేష్టం ఎంత టైం చేస్తారు ఎంత ఏమా అరగంట గంట కూర్చొని ఒక అరగంట నిలబడి ఒక అరగంట చేస్తాను దాని మీద మళ్ళీ నేను వాకింగ్ కూడా నడుస్తాను దాని వెళ్ళడము చింత నడము చేస్తుంటాను మీ పనులన్నీ మీరే చేసుకుంటారా నా పనులన్నీ నేనే చేసుకుంటాను ఇంకెవరు చెయ్యక్కర్లేదు తొంభై ఐదులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా అసలు ఏంటి మీ దగ్గర నుంచి మేము ఎలా నేర్చుకోవాలంటారు ఇవన్నీ అంతే దేవుడికి మాలంటలు ఉన్నాం అనుకోండి రెండు రోజులకే ఓ బద్దకుండా అనిపిస్తూ ఉంటది కానీ మీరు ఇప్పుడు చూసారా ఎంత బాగున్నారు చక్కచక్క దిగేస్తున్నారు మెట్లు చక్కచక్క ఎక్కేస్తున్నారు ఎలాగ ఇదంతా సాధ్యం కేవలం అమృతాహారమే అంటారా ఎవరు చెయ్యాక లేదు అమ్మ మీ పేరు పద్మావతి పద్మావతి మీరు మామగారు రెండో చెల్ల మూడో చెల్లి సో మీరు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు కదా అసలు రీజన్ ఏంటి రీజన్ ఏమీ లేదమ్మా మేము మొదటి నుంచి ఆహారం బా తీసుకుంటాం మేము ఎన్వీలు ఏమీ తిన్నాము ఆహారం తీసుకుంటాం తర్వాత ఈ మధ్యనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆపరేషన్ అయ్యింది బాబు ఇక్కడ ఉంచారు ఈ అమృత ఆహారం తినడం వేగం కోలుకున్నాను వన్ మంత్ అయ్యింది అనమాట అందుకని ఇక్కడ అమృతారం కోసం వంటను ఇక్కడ తింటున్నాను అనమాట మేము అక్క చెల్లెల ముగ్గురు సిస్టర్స్ బాగానే ఉంటాం అది అంటే హెల్త్ అనేది ఇప్పటికిప్పుడే కాదు మీకు ఇన్ని ఎంత ఏజ్ అయిందంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు కదా మరి ఎలాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు మీరు అంటే ఎక్కువ ఆయిల్ అది కంటే అంత బాగానే మా ఒక పూట అన్నావు రెండు పూటలు టిఫిన్ ఏదైనా ఎన్నో వీలు తినము మా అమ్మ ఇది ఆహారమే తీసుకుంటాం అక్కడ ఆయిల్ ఫుడ్ అది ఎక్కువ తినం అంతా టైం ప్రకారంగా తీసుకోవడం టైం ప్రకారంగా నడవడం అందుకనేసి చిన్న చిన్న చేస్తాను అన్నీ చేస్తాను వ్యాయామం చేస్తాను వాకింగ్ చేస్తాను మరి ముక్కు ఇవన్నీ చేస్తాను ఏంటమ్మా ఎక్కువగా నేను జయశ్రీమన్నారాయణ అంటే చిన్న స్వామి గారి గర్శిష్లను కాబట్టి ఎక్కువగా గుడుల్లోన పారాయణాలు అవన్నీ చేస్తాను దేవుడు పారాయణాలు శాస్త్రం అన్నీ చేస్తుంటాను అన్నీ అంటే ఎక్కడికో వెళ్తుంటాం ప్రచారాలు చేస్తుంటాం అన్నీ ఏంటమ్మా అమృతాహారం కోసం చెప్తుంటాం మళ్ళీ ఏమంటే మెడికల్ క్యాంపులు పెడతాం మెడికల్ క్యాంపులు కూడా చేస్తాం అనమాట మా చంజీరి స్వామి గారి తాలూకా మెడికల్ క్యాంపు ఇది క్యాన్సర్ అవ అవగాహన క్యాన్సర్ అవగాహన కూడా చేస్తాం అనమాట అవన్నీ చేసి మేము ఈ హెల్తీగా మా స్వామి దయ వల్ల మేము ఈ ఫుడ్ ఇవి ఆహారం ఇవన్నీ తీసుకోవడం నియమంగా ఉండడం వల్ల ఇంత యాక్టివ్గా ఉన్నా నాకు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చూసారు కదా ఈ ముగ్గురు బామ్లు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము ఇప్పుడు అమృతాహారం తినడం ద్వారానే ఇంత యాక్టివ్గా ఉన్నారని చెప్తున్నారు మీకు అమృతాహారం తయారీ విధానం అలాగే అమృత ఆహారం వల్ల కలిగే బెనిఫిట్స్ ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాం కాబట్టి సుమన్ టీవీ హెల్త్ కేర్ అనేటటువంటి లింక్లో అమృత ఆహారం కోసం డీటెయిల్డ్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్లీ దాని మీద అవగాహన అయితే వస్తుంది అంతేకాదు ముందు నుంచి మేము తీసుకునేటటువంటి ఆహారపు నియమాల వలన మా హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఉంది అని చెప్తున్నారు ఎప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ తినకపోవడము అలాగే మాంసాకృతులని మేము ఇప్పటివరకు తినలేదు అని చెప్తున్నారు కాబట్టి దాంతోపాటు వ్యాయామం చేయడం వాళ్ళ పనులు వాళ్ళే సొంతంగా చేసుకోవడం ఇలా కొన్ని నియమాలు పాటించడం వలన ఇప్పటికీ కూడా మేము హెల్దీగా ఉన్నాము అని చెప్తున్నారు